అక్కడ కనీసం 20-30 వేల మంది ఉంటారు వైసీపీ వీరాభిమానులు. సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేవాళ్ళు, బస్సు డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు, నాకు తెలిసి రాయలసీమ ప్రాంతం నుంచి హైయెస్ట్ బెంగళూరులో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళలో 100-70% మంది వైసీపీ బ్యాచ్ ఉంటారు. ఒక 30% మంది తెలుగుదేశం అభిమానులు ఉంటారు అక్కడ. అంటే రాయలసీమ వాళ్ళు ఎక్కువ వీళ్ళకి. ఎందుకయ్యా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరి మీద దొంగకేసులు పెట్టించేవాళ్ళు. వీళ్ళు వచ్చాక వీళ్ళు అంతే చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ మీద దొంగకేసులు పెట్టిస్తారు. ఎట్టుంటదంటే నాకు తెలిసిన 4-5 కేసులు చూసినప్పుడు, నేను వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు పాపం చేసుకునేది 25,000-30,000 జీతాలకు ఉద్యోగాలు, కొంతమంది 50,000-60,000 అట్ట వస్తాయి. ఈ మన దాన్ని ఏమంటారు, కాల్ ట్యాక్సీలు నడిపే వాళ్ళు. ఎందుకయ్యా మరి ఇక్కడ దాకా అక్కడ ఒక్కొక్కరికి 10-15 ఎకరాల పొలాలు ఉంటాయి. అంటే అది పంట గురించి కూడా ప్రాబ్లం కాదన, మా ఆస్తితో మేము బతికేయచ్చు. కానీ ఏం చేస్తారంటే అక్కడ నేను ఒకసారి బెంగళూరు నుంచి ఉద్యోగం చేసుకుంటూ మా పెద్దవాళ్ళ దగ్గరతో ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. వెళ్తే అప్పుడు అక్కడ ఏదో గొడవ జరిగింది, ఎవరో మర్డర్ జరిగింది అంతకుముందు 4 రోజుల ముందు. కానీ నా పేరు పెట్టేశారు కేసు. అక్కడ ఏంటి, పల్నాడులో కానీ మీకు సీమలో కానీ ఇవే ఎక్కువ జరుగుతాయి. ఈవెన్ ఇదివరకు పెద్దవాడ రౌడీయజంలో కూడా, కవస్తాలో రౌడీయజంలో కూడా ఎవడి మీద కోపం ఉందో వాళ్ళ పేర్లు పెట్టేస్తారు ఎఫ్ఐఆర్. అక్కడ అక్కడ ఉన్నాడా లేదా కూడా చూసుకోరు. తర్వాత వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. డబ్బులు ఎక్కువ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ కేసుకుని నేను అప్పుడు ఇక్కడ లేనని చెప్పి చూపించుకోవాలి. అప్పుడు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు చేతులు కట్టుకుని నిలబడాలి. కోర్టులు ఏం చెప్తే విచారణ.